చూడండి రోమా పత్రిక ఆయన ఏమంటున్నారు చెప్పండి 13వ అధ్యాయము 11వ వాక్యంలో దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి మరియు మీరు కాలము నిరిగి నిద్రమేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి అలాగు మీరు చేయండి మనము విశ్వాసులమైనప్పటికంటే విశ్వాసులైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది రక్షణ మరి సమీపముగా ఉన్నది రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందుము అలరిత కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను విలాపములు పోకిరి శ్రేష్టలు లేకయు కలహమైనను మచ్చరమైనను లేకయు పకటయందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకొనండి బెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీరము విషయములో ఆలోచన చేసుకొనకూడి శరీర విషయాల గురించి ఆలోచన మీరు ఏ మాత్రము కూడా చేసుకొనకండి ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకొందుమా అని మీ యొక్క శరీరముల గురించి ఏమి ఆలోచన ఉండకండి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు ఆకాశ పక్షులను పోషించే దేవుడు మీకు తోడుగా లేడా మిమ్ములను పిలిచిన దేవుడు రక్షణ ఇచ్చిన దేవుడు అంటున్నాడు మీరు రక్షణ పొందిన కాలము కంటే ఇప్పుడు నేను మీ మధ్యలో సమీపముగా ఉన్నాను మీకు నేను సమీపములో ఉండే దేవుడను దూరముగా ఉండే దేవుడను కాను కనుక మీరు అంధకార క్రియలను మీరు విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను మీరు ధరించుకొనండి అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాపములైనను పోకిరి శ్రేష్టలు లేకయు కలహమైనను మచ్చరము లేకుండా చూసుకొనండి కలహములతో మచ్చరాలతో ఉండకండి అట్టి వాటిలో సాతానుడు పొంచి ఉన్నాడు ఈరోజు శరీర విషయంలో ఆలోచన చేసుకుని మనం ఏదేదో ఊహిస్తున్నాం మనం అన్నీ ఉన్నా సరే నన్ను ఇప్పుడు ఎవరు చూస్తారంటున్నాం నీకు అన్నీ ఉన్నాయి నన్ను ఎవరు చూస్తారంటున్నాం ఏమీ లేని వారి పరిస్థితి ఏంటి వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించారా నీకు అన్నీ ఉన్నాయి అన్నీ తింటున్నావు సంతోషంగా ఉన్నావు నన్ను ఎవరు చూస్తారని ఏడుస్తున్నావు దేవుడు అంగీకరిస్తాడా చెప్పండి కనుక ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందుమా అని మీరు ఎన్నడూ కూడా చింతింపకండి దేవుని మీద ఆధారపడండి దేవుని బిడ్డలను దేవుడు కాపాడుట కొరకు ఆయన సమీపముగా ఉన్నాడు కనుకని దినములు చెడ్డవి కనుక నాకేం పర్వాలేదు నేను బ్రతికేస్తాను నాకు ఏ ఆపద రాదు ఈ డబ్బు నన్ను కాపాడుద్దు అనుకున్న వాళ్ళు అందరూ కూడా ఈ లోకాన్ని విడిసి వెళ్ళిపోయారు ఇప్పుడు మనం సజీవులుగా ఉన్నాము అంటే జ్ఞానము కలిగి నడుచుకునండి ఇప్పుడు మీకు జ్ఞానము ఎంతో అవసరం కనుక ఈరోజు జ్ఞానముతో ఏ రీతిగా నడుచుకోవాలి అందుకే లోకా సువార్తలో దేవుడు అక్కడ అంటున్నాడు 21వ అధ్యాయము 34 నుంచి మీ హృదయములు ఒకవేళ తిండి వలన మత్తు వలన ఐహిక విచారముల వల్ల మందముగా ఉండినందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి ఆ దినము భూమి యందంతటా నివసించువారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లా తప్పించుకొనుటకు మనుష్యకుమారుని ఎదుట నిలబడుటకు మీరు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడు ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను ఉండమని ఆయన మీతో చెప్పుస్తున్నాడు
మీ హృదయములు ఒకవేళ తిండి వలన ఐక్యత విచారములు లోకములో ఉన్న విచారాలు అది లేదు ఇది లేదు ఉన్నా సరే లేదని ఎడటం వలన దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగచేయును. లోక సంబంధమైన దుఃఖము ఏమన్నారు చెప్పండి, అది మరణమును కలగజేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు నీకు ఇస్తుంది. లోక సంబంధమైన దుఃఖం, ఈ లోకంలో అది ఉంది ఇది లేదు ఇది లేదు, నీకు ఎన్ని రకాలుగా నిన్ను దేవుడు పోషిస్తున్నా, నిన్ను ఇంత స్థానంలో పెట్టినా, నా కుమార్తెను ఇలాగే ఉండాలి ఇలాగే ఉండాలని కోరుకున్న ఆ పక్కన వాళ్ళని తలంచుకుని వారు ఇలాగున్నారు, నా బిడ్డలు ఎలాగున్నారు, నేను ఎలాగుండాలి అని తలపెట్టి అనేక కీడులో పడుతున్నావు, అనేక శ్రమలు తెచ్చుకుంటున్నావు. లోకాశలు, నేత్రాశలు, శరీరాశలు నీలోనికి కలిగినప్పుడు నీ కుటుంబాన్ని అనేక శ్రమల పాలు చేసుకుంటున్నావు. కనుకనే దేవుడు అంటున్న ఐక్యత విచారములుగా ఉన్నందున మందముగా ఉండినందున నీవు ఉన్న స్థితిలో అకస్మాత్తుగా నీ మీదకి వచ్చినట్లుగా రాకుండునట్లు జాగ్రత్తగా చూసుకున్నామే. ఆ దినము భూమి మీద నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చేస్తుందంట. దేవుని యొక్క రాకడ ఆనాడు నోవాహు దినములలో విననొల్లని ప్రజలకు దేవుడు ఆ రోజు సువార్త ధారాళంగా ప్రకటించారు. మీరే చెప్పుకోండి, మీరే మారండి అన్నారు. నోవాహుని ఏమన్నారు చెప్పండి, నీవే చెప్పుకుని నువ్వే మారయ్యా, మాకు సంబంధం లేదు అన్నారు. ఆనాడు జలప్రళయం వచ్చింది, భూమిని పర్వతాలు కన్నా కూడా ఎత్తైన జలప్రళయం ఆ భక్తిహీనులను నాశనం చేసింది. దేవునికి సోదరము అలలే. అలాగే ఈరోజు కూడా ఈ సువార్త, దేవుని యొక్క రాకడ సువార్త, ఈ భూమిని ఆకాశమును సృష్టించినవాడు, సర్వ సృష్టికి ప్రాణాన్ని ఇచ్చినవాడు, సర్వ సృష్టికి ఈ భూమి మీదన్న సమస్త శరీరులందరినీ రక్షించగలిగిన ఏకైక దేవుడు ఈరోజు మనకు ప్రకటన చేస్తున్నాడు. కనుక ప్రతి వారు కూడా మారు మనసు పొందండి. పాప క్షమార్పణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో మీరు అందరూ కూడా బాప్తీసం పొందండి. ఇది మీకు రక్షణ. కనుక మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి. భూమి మీద రానయ్యున్న ప్రతి కీడు తప్పించుకున్నటకు మనిషి కుమారుని ఎదుట మీరు ఎలా ఉండాలి చెప్పండి. శక్తివంతులుగా ఉండండి, శక్తివంతులుగా ఉండండి. దేవుని సన్నిధిలో మనుషుల దగ్గర మనుషులు కాదు, మనుషుల దగ్గర మనుషులు బట్టలు వేసుకుని ఒక 10 మంది 20 మంది మన బలగాన్ని పెట్టుకుని బలహీనుడి మీదకి వెళ్తే అమ్మో ఎంత బలవంతుడు అనుకుండవచ్చు, అది కాదు. దేవుని సముఖములో శక్తివంతుడిగా ఉండండి. దేవుడు మీ మధ్యలో ఉండి మీతో ఉన్నాడు కనుక మీ ఎదుట నిలబడగలిగిన వాడు ఎవడు లేడు. దేవునికి సోదరము అలా. కనుక మీరు పోరాడుతున్నది ఈ లోక సంబంధులు కా, ఈ లోక నాదులతో కాదు. ఏ ఎవరితో పోరాడుతున్నా చెప్పండి, ఆకాశ మండలములో ఉన్న దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం. వాడి సమూహం అనేక మంది ఉన్నారు చూడండి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం లాస్ట్ వచనాలు, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం మొదటి వచనం చదవండి. చెప్పండి, అటు తరువాత మహాధికారము గల వేరొక దూత దిగి వచ్చుట చూచితిని అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను మహాబబులోను కూలిపోయెను. అది దయ్యములకు నివాస స్థలమును ప్రతి అపవిత్రతకు ఉనికి పట్టు.
అపవిత్రతను అపవిత్రమైన అసహ్యమైన ప్రతిపక్షికి ప్రతిపక్షికి మునికి పట్టును మునికి పట్టాయను ఏలయనగా ఏలయనగా సమస్తమైన జనములు జనులు మోహద్రేకముతో ఉద్రేకములతో కూడిన కూడిన దాని వ్యభిచార మధ్యమును త్రాగి వ్యభిచార మధ్యములో త్రాగి పడిపోయిరి పడిపోయిరి భూరాజులు భూరాజులు దానితో వ్యభిచరించిరి దానితో వ్యభిచరించిరి భూలోకమందలి భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన దాని సుఖభోగముల వల్ల ధనవంతులయ్యిరి ధనవంతులయ్యిరి దేవునికి స్తోత్రము హల్లెలూయ రెండవ వచనం అతడు ఇదిగో గొప్ప స్వరముతో ఆర్భటించిట్లనెను ఆర్భటించిట్లనెను మహాబబులోను కూలిపోయెను బబులోను కూలిపోయెను అది దయ్యములకు నివాసము అది అపవిత్రతకు ఉనికి పట్టు అపవిత్రమును అసహ్యమునైన అసహ్యమైన ప్రతిపక్షికి ఉనికి పట్టును ఆయెను ఉనికి పట్టు ఆయెను దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవుడు అక్కడ అంటున్నాడు మహాబబులోను మహానగరం అది నగరము ఎలా ఉంది చెప్పండి దయ్యాలకు నివాస స్థలముగా మారిపోయిందంట ఈరోజు అనేక సంఘాలలో దయ్యాలకు నివాస స్థలముగా ఏర్పడుతున్నాయి ఎందుకండి దేవుని సంఘాలలో దురాత్మ క్రియలు అధికమైపోతున్నాయి ఉనికి పట్టులాగా అనేక సంఘాలలో అపవిత్రతమైన క్రియలన్నీ వచ్చేస్తున్నాయి కనుక దేవుని పరిశుద్ధమైన సంఘముగా మీరు పరిశుద్ధులుగా ఉండాలి నేను పరిశుద్ధుడను మీకున్న ఆస్తులను అనుసరించి సంఘములో మీరు ప్రవర్తింపకండి ఆ సంఘము భూమి మీద సాతాను యొక్క సమూహపు వారితో ఏర్పాటు చేసిన సంఘాలు అది బబులోను మహా పేరు గడించిన పట్టణం దానికి అధికారులు ప్రభుత్వ అధికారులు కూడా దానికి సహకారులుగా ఉన్నారు దానిలో భయంకరమైన యభిచారము తాగుడు భయంకరమైన నరహంతకులందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆ సంఘానికి నాయకులుగా ఉన్నారు అలాంటి సంఘాలు ఈరోజు ఎందుకంటే పరిశుద్ధమైన సంఘాలలో అభివృద్ధి కనపడతల పరిశుద్ధమైన సంఘాలు ఎలా ఉన్నాయి చెప్పండి బలహీనముగా ఉన్నాయి మరి అపవిత్రమైన క్రియలు అపవిత్రమైన ఆలోచనలతో జీవిస్తున్న సంఘాలలో గొప్ప గొప్ప నాయకులు దానికి సపోర్టింగ్ ఉండి ధనము ఇచ్చలవిడిగా దానికి సహాయం చేస్తున్నారు పరిశుద్ధమైన సంఘాలలో సహాయాలు ఉండనే ఉండవు ఎందుకంటే దీనికి దేవుడే సహాయముగా ఉన్నాడు కనుక అబద్ధికులు దానిలో వేషధారులు మోసగాళ్ళు వ్యభిచారం చేసేవారు దానిలో గొప్ప నాయకులు మోసాలు చేసే నాయకులు అందరూ కూడా దానిలో రాజులతో సహా అధికారులతో సహా నాయకత్వం వహించబడి ఉన్నది అలాంటి బబులోను ఒకరోజు కూలిపోయే సమయము ఆసన్నమయ్యి ఉన్నది దేవునికి స్తోత్రము అలాగే అలాంటి సంఘాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి విస్తారంగా దానిలో జన సమూహం వెళ్తూ ఉంటారు వారికి ఎలాంటి కట్టుబొట్టు ఉండదు ఎలాంటి ఆజ్ఞలు ఉండవు వారి ఇష్టం వచ్చినట్లుగా వారు ఎంజాయ్ చేయొచ్చు తాగుము తినుము సుఖించుము అనే సంఘాలు విస్తరిస్తున్నాయి అలాంటి సంఘాలలో దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు అది మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను దానిలో అక్కడ ఏమన్నారు చెప్పండి అక్కడ మూడో వాక్యం ఏలయనగా సమస్తమైన జనములను మహాద్రేకముతో కూడిన కూడిన దాని వ్యభిచార మధ్యమును త్రాగి వ్యభిచార మధ్యము తాగి పడిపోయిరి పడిపోయిరి భూరాజులు దానితో భూరాజులు దానితో వ్యభిచరించిరి వ్యభిచరించి భూలోకమందలి వర్తకులు భూలోకమందు వర్తకులు దానితో సుఖభోగముల వలన సుఖభోగములు అనుభవిస్తున్నారు అలాంటి యొక్క సమూహం అలాంటి యొక్క సంఘాలు ఈరోజు బాగా భూమి మీద ప్రబలుతూ ఉన్నాయి అత్యధికంగా దానికి ఎందుకంటే దానికి అనేక రకాలైన కానుకలు దానికే వస్తుంటాయి కనుక ఈరోజు పరిశుద్ధమైన సంఘములు పరిశుద్ధమైన జీవితం గడిపే వారికి అనేక శ్రమలు కలుగుతుంటాయి కనుక మనము తెలుసుకోవలసింది ఏంటంటే ఆయన ఏమంటున్నారు చెప్పండి ఆ మహా ఉగ్రత దినము మన మీదకి రాకకు మునుపు దేవుడు భూమి మీద ఉన్న సమస్త దినుల మీదకి ఆయన ఉగ్రత పంపించినప్పుడు ఎందుకంటే తిండి మత్తు వల్ల ఐక్యత విచారముల వల్ల
ఆ రోజు మధ్యమ మత్తులో నీవు పడి ఉంటే, ఎందుకంటే సంఘ నాయకులే తాగుతున్నారు, సంఘంలో సభ్యులే తాగుతున్నారు, నేను తాగితే తప్ప అని చెప్పి పక్కనున్న కొత్తవాడు కూడా తాగుతూనే ఉంటున్నాడు. కనుక అలాంటి సంఘాలలో దేవుని ఆత్మ నడిపింపు ఉండలేదు, దేవుని ఆత్మ కార్యాలు జరగటలేదు. కనుక అలాంటి అన్ని బబులోను పట్టణానికి పోల్చాడు దేవుడు. అలాంటి పట్టణాలుగా ఈరోజు మనం కట్టబడుతుంటే ఏదో ఒక రోజు మనము కూలిపోతాం. దేవునికి స్తోత్రము. అలా కనుక అది నాశనం అయ్యే సమయం ఆసన్నమైనది. కనుక దేవుడు అంటున్నాడు, ప్రార్థనా పూర్ణులై ఉండండి, పరిశుద్ధులై ఉండండి, అబద్ధము వేషధారణ మోసం చేసేవారు నా ఇంట నివసింపరాదు. కనుక అబద్ధాలు ఆడుతున్నావా? పరిశుద్ధమైన సంఘములో రక్షణ పొంది, రక్షణ పొంది నీ ఇష్టానుసారంగా అల్లరితో కూడిన ఆటపాటలు, అలాగే తగాదాలు తంత్రాలతో నీ కుటుంబాన్ని శాపానికి మార్చుకుంటున్నావేమో. కనుక బబులోను పట్టణము నాశనమైనట్లుగా నీ జీవితం నాశనమాకుమనిపే, మారు మనసు పొందు అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఈరోజు అలాంటి బబులోను పట్టణము వేశ్యాయను, భయంకరమైన వేశ్యాయను. కనుక దానిలో భూరాజులు అందరూ సహకారులుగా ఉన్నారు. అలాంటి పట్టణాలు, అలాంటి కట్టుకున్న కోటలన్నీ కూడా కూలిపోయే సమయం ఆసన్నమయ్యి ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి, అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి. 4:5 తీసుకున్నాం. మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకండి గాని ప్రతి విషయములో ప్రార్థనా విజ్ఞాపనముల చేతను కృతజ్ఞతాపూర్వకముగా మీ యొక్క విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు ఆయన కావలిగా ఉన్నాడు. సమస్తము మీ విషయములలో మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేని గురించి మీరు చింత పడకండి కానీ ప్రతి విషయంలో ప్రార్థనల విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ యొక్క విన్నపాలు దేవునికి తెలియచేయండి. దేవుడు వింటున్నాడు, మీకు తోడుగా ఉన్నాడు, మీకు సహాయం చేయడానికి ఆయన చేతులు చాపుతున్నాడు. కనుక మీరు అపవిత్రమైన క్రియలలో పాలి భాగస్థులుగా ఉండకండి. మిమ్మలను పిలిచినవాడు పరిశుద్ధుడు. సమస్తమైన ప్రవర్తనలో పరిశుద్ధులుగా నడుచుకునండి. మీ నడుములను కట్టుకునండి. మీకున్న ఆస్తులను అనుసరించి ప్రవర్తింపకండి. ఎందుకంటే అనేకులు అల్లరితో కూడిన ఆటపాటలు, కలహములు, మత్సరములు, వివాదములతో కూడిన వారిగా ప్రార్థనకు వస్తున్నారే కానీ కుటుంబాలలో ఇచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. అటు వారి యొక్క కుటుంబాలలో దేవుడు అంటున్నాడు, ఏదో ఒకరోజు ఆ వారి కట్టుకున్న ఆ అధికారాన్ని దేవుడు కూల్చివేయనయ్యే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మన దేవుడి సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండండి. దేవుడు మనల్ని పిలిచాడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు ఆయన కావలిగా ఉన్నాడు. దేవుడు మీకు కావలిగా ఉంటాడు. మంచి ప్రవర్తన గలవారై మేలుకొనండి. రోమాపత్రికలో 12:2 చూడండి. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకొనుట వలన మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి రూపాంతరాన్ని చూడగలుగుతారు. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపకండి. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట వలన మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరము పొందగలుగుతారు. ఈ లోక మర్యాదలు మా అమ్మ అట్లా, మా బాబు ఇట్లా, అట్లాగే మా స్నేహితులు ఇట్టా, నీ లోక మర్యాదల్లోనికి వెళ్ళకండి.
దేవుని పద్ధతులు, దేవుని ఆచారాలు, దేవుని యొక్క క్రమములో నడుచుకోనండి. మీ మనస్సు మారి మీరు రూపాంతరాన్ని పొందగలుగుతారు. దేవుడు మీకు సంపూర్ణ శక్తిని మీకు ఇవ్వనై ఉన్నాడు. మీ తలంపులకు కావలిగా ఉన్నాడు. మీరు చేసే ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉన్నాడు. ఈరోజు దయ్యాలకు వెట్టిని తింటున్నారు, పరిశుద్ధుల వల్లలో పాలు పంపులు కలిగి ఉంటున్నారు. రక్షణ పొందామని పేరు మాత్రమే ఉన్నదే కానీ మీ క్రియలలో, మీ ప్రవర్తనలో తిండిబోతులు, తాగుబోతులుగా అనేకులు అనేక విషయాల్లో జాగ్రత్త. తీర్పు ప్రతి ఒక్కరి మీద ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా పరిశుద్ధుడిగా ఉండటానికి దేవుడు నిన్ను పిలిచాడు. పరిపూర్ణమైన జీవితాన్ని కలిగి ప్రభు యొక్క రొట్టెలు వల్ల ఆరాధన మనను పిలుస్తున్నాడంటే ఆయన బిడ్డలందరం కలిసి మనం దేవుని సన్నిధిలో ఆ పరిశుద్ధమైన ఆహారాన్ని తినే యోగ్యత మనకు కలగ చేశాడు. ఆయన శరీరాన్ని మనకిచ్చాడు. ఇదిగో నా రక్తము తిని నా శరీరము తినివాడే పరలోక వారసుడు, వారిని నేను నా రాజ్య వారసునిగా చేస్తున్నానని దేవుడే మాట సెలవిచ్చున్నాడు. ఈరోజు మనం దేవుడి సన్నిధిలో అలాంటి అర్హత కలిగిన వారిగా ఉన్నాం. ఈరోజు మనకిచ్చిన ఈ స్వాతంత్రం భూమి మీద ఎవరికీ లేదు. కనుక దేవుని బిడ్డల్లో మనమున్నాం స్వాతంత్రులుగా. ఈరోజు మరి చనిపోయిన బ్రతికిన దేవుని సన్నిధిలో ఉంటాం. మన శ్రమలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ధైర్యం కలిగి ఉన్నాం. లోకస్తులకు అలాగూ లేనే లేదు. ఏమి జరుగుతుందో తెలియదు. దినదినము కూడా తంత్రాలు, మంత్రాలు అని మాయోపాయాలతో వారి కీడు పోగొట్టుకోవాలనుకుంటున్నారు. మన దేవుడు మాట్లాడే దేవుడు, మనకు సహాయము చేసే దేవుడు. దేవునికి స్తోత్రము. అలాగే అట్టి వాటిలో మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి. ప్రభు మనకు సమీపముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా. దేవునికి వందనాలు. అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, కుడివన మీదన్న వందాలండి. నా పేరు నాగేశ్వరరావు అండి. నేను ఆర్టీసీలో జాబ్ చేస్తాను. నేను 2013లోనే నా కుటుంబంతో మాకున్న సమస్యలను బట్టి చనిపోవాల్సిన వాళ్ళండి. ఆ రోజే 2013లోనే సూసైడ్ చేసి చచ్చిపోదామని ప్రిపేర్ అయ్యి వెనక్కి వచ్చిన వాళ్ళు అండి. అలాంటి టైంలోనే మన మంది గురించి తెలిసి మంది వెనక్కి వచ్చిన తర్వాత మా జీవితం ఎన్నో ఆశ్చర్యకార్యాలు అండి. మొత్తం అసలు చెప్పుకోవడానికి కూడా వాళ్ళ లేదు. అన్ని ఆశ్చర్యాలు జరిగినాయి. ఇన్ని ఆశ్చర్యాలు జరిగినా కూడా నేను దేవుడిలో పూర్తిగా విశ్వాసం నడవలేకపోతున్నాను. మరి 2020 వరకు కూడా దేవుడు నుంచి చాలా గొప్పగా కాచి కాపాడండి. నన్ను, నా బిడ్డను కూడా, కుటుంబాన్ని కూడా బాగా కాచి కాపాడండి. 2021లో భయంకరమైన శోధనలు వచ్చినాయండి. అసలు ఇక నేను తట్టుకోలేనేమో ఆ సమస్యలని, ఆ శోధనలు అనుకున్నానండి. నేను ఎవరికి చెప్పను కూడా చెప్పలేదు. ఇంతవరకు ఎవరికి చెప్పలేదు అసలు. మా ఆ 2021లో ఫస్ట్ మా కుటుంబంలో ముగ్గురు చనిపోయారండి. వరుసనే వారం 10 రోజుల గ్యాప్లోనే ముగ్గురు చనిపోయారు. మా అత్తగారు, మా మామగారు, మా చిన్న మామగారు వరుసనే చనిపోయారు. అసలు అదే ఇదనుకుంటే మే నెలలో మా అందరికీ కుటుంబంలో 17 మంది టెస్ట్ చేయించానండి నేను. కరోనా టెస్ట్ సెకండ్ వేవ్ బాగా కుదురుతున్న టైంలో 14 మంది పాజిటివ్ వచ్చింది. ముగ్గురికి నెగిటివ్ వచ్చింది. అందరికి పాజిటివ్ వచ్చేసింది. అసలు ఏం చేయాలో అసలు పిచ్చెక్కిపోతుంది అనమాట. అసలు అర్థం కాని పరిస్థితి. బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, మందులు కూడా దొరకట్లేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఒకటే అనుకున్నాను, ప్రభువా మేము ఎన్ని రోజుల్లో సాక్ష్యం చెప్పుకుంటానే మా కుటుంబంలో ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా కాపాడేదేవా అని ఒకటే అదే ప్రార్థన చేసుకున్నాను. అలాగే అదే దేవుని చిత్తం, దేవుడు గొప్పగా కాపాడాడండి. నేను ఆ తర్వాత అప్పుడు కూడా దేవుడిలో నేను మొత్తగా ప్రార్థించడం, అందరిని ప్రార్థన మానేశాను. అసలు ఈ శ్రమలు వచ్చిన తర్వాత అసలు దేవుడిని ప్రార్థించడం మానేశాను. పూర్తిగా వదిలేసాను దేవుడిని. అసలు మందిరానికి సాధ్యపరమైన మందిరికి వచ్చి వెళ్తున్నాను అంతే. ఆ తర్వాత మళ్ళీ మా తమ్ముడికి నేను కొంత అమౌంట్, యాక్చువల్గా నేను ఇల్లు కట్టుకుందామని దాచుకున్నాను ఆ డబ్బులు, లోన్లు పెట్టి. అంటే 2-3 నెలలు అడ్జస్ట్ చేస్తానంటే నేను ఇచ్చాను. ఆడు కంప్లీట్ అసలు కట్టడం మానేసి నా జీవితం మొత్తం ఆ లోన్లు కట్టైపోతుంది. అసలు జీవితం ఉండలేదు అసలు నాకు. నెలాఖరికి వచ్చేసరికి అసలు ఇంట్లో గ్రాసరీస్ ఎలా కొనుక్కోవాలో అర్థం కాని పరిస్థితి అంత దారుణంగా తయారైపోయింది. దర్శనం పగటం మానేశాను. ఇన్ని శోధనలు వస్తున్నా కానీ నేను దేవుడి వైపు తిరగట్ల. నాకున్న విచిత్రమైన మెంటాలిటీ ఏంటంటే నేను ఆ సంతోషం ఉంటేనే దేవుని గుర్తు పెట్టుకుంటా, బాధ వస్తే దేవుడిని మర్చిపోతా. దేవుడినే కాదు, ఎవరైనా మర్చిపోతాను అనమాట. ఎంత ఏదో కోపం, ఒక రకమైన విచిత్రమైన సైకిక్ డే కంటే అన్నింటిలోకి వెళ్ళిపోతాను అనమాట. ఇక నేను అసలు మా ఏంటి ఇన్ని చేయండి ఆయన, బాగానే ఉన్నాను కదా, ప్రార్థన కూడా చేయట్లేదు, అయినా కానీ ఇన్ని శ్రమలు వస్తాయి, ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని నేను ఆయన ఇంకా మూర్ఖంగా పైరిపోయి మానేసేది చేయట్లేదు. అసలు గత వారంలో అండి దేవుడు భయంకర శోధన పెట్టాడండి. అసలు వారం రోజుల పాటు మేము అసలు
ఈ బాబు కానీ నేను కానీ మా కుటుంబంలో ఎవరు భోజనం చేయలేదు నిద్రపోలేదు అసలు అంత దారుణమైన పరిస్థితి. ఎందుకంటే అలా అదేంటంటే 2013లో మా బాబుకి ఒక చిన్న ఇబ్బంది వచ్చేది, దాంతోనే ఆ వేదన మేము బయట చూడవచ్చు తెలుసుకోగలిగాం. ఒక వైర్ కాలిన వాసన వచ్చేదంట, వాసన వచ్చిన వెంటనే వామిటింగ్ అయిపోయేది. ఆ వాసన ఎందుకు వస్తుందో చూద్దామని టెస్ట్ చేయని చూస్తే తర్వాత క్యాన్సర్ అని చెప్పారు. ఇంకా తర్వాత అంతా మీ అందరికి తెలిసిందే, సాక్షిమంత మీ అన్నారు కాబట్టి తెలుసు మీకు అందరికీ. అదే మళ్ళీ పోయిన వారం వచ్చిందండి, గత వారం వచ్చింది. బాగా ఈడైతే నిద్రపోవట్లేదు, అంతకుముందు చెప్తే వినేవాడు, అర్థం తెలిసేది కాదు కదా క్యాన్సర్ అంటే ఏంటి, తెలిసేది కాదు ఏంటి, ఇప్పుడు తెలుస్తుంది, చదువుకుంటున్నాడు కదా తెలుస్తుంది. ఆడికి ఆడికి భయం వేసింది, నిద్రపోవట్లే తింటలేదు. నై ఆడిని చూసి నాకు భయం వేస్తుంది, నేను నాకు ఏడుపు వచ్చేస్తుంది, ఏడు ఏడవలే పోతున్నాను తప్పించి ఏడుస్తున్నాను, భయంకరంగా ఏడుస్తున్నాను లోపల మనసులో. ఇంకా బాడికి ధైర్యం చెప్తున్నాను, ఇంట్లో వాళ్ళందరూ ధైర్యం చెప్తున్నాను, నాకు మాత్రం బాగా భయంకరంగా బాగా భయంగానే ఉంది. ఏమైద్దో ఏమైనా చూస్తూ ఏ పరిస్థితుల్లో ఉంటానని అని ఇక ఒకటే అనుకున్నా మనసులో, ప్రభువా నా జీవితాన్ని పూర్తిగా మార్చుకుంటాను, ఈ పట్ల రోజు విశ్వాసంతో ఉంటాను, నీ మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటాను, నా బిడ్డకి ఏం ఉండకూడదు ప్రభువా అని ప్రార్థన చేసుకుని గత వారం వచ్చి అయ్యగారితో ప్రార్థన చేయించుకుని హాస్పిటల్కి సోమవారం హాస్పిటల్కి వెళ్ళానండి. అసలు ఎంత గొప్ప ఆశ్చర్యకరం అంటే ఇప్పటివరకు బాబుకున్నది క్యాన్సరు, అది దానికి సంబంధించిన మొత్తం ప్రోటోకాల్ అంతా చేసేసారు, రేడియేషన్ పెట్టారు, కీమోథెరపీ పెట్టారు, సర్జరీ చేశారు, అన్నీ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు నిన్న నా డాక్టర్ చెప్తే ఆయన చెప్తుంది ఏంటంటే, నాకు అసలు ఇంత గొప్ప దేవుడు అయ్యాను అనుకున్నాను, అసలు ఇది క్యాన్సరే కాదండి, క్యాన్సర్ లాంటిది, ఇది క్యాన్సర్ అంటే బాడీ, క్యాన్సర్ అంటే మళ్ళీ మళ్ళీ వస్తుంది, ప్లస్ బాడీలో ఎక్కడికైనా వెళ్ళిపోద్ది, ఇదేంటంటే ట్యూమరు. మళ్ళీ బాబుకున్నది ఏంటంటే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉన్న ట్యూమరు, జస్ట్ ట్యూమరే, ఇది క్యాన్సర్ కాదు. అసలు మీరు కనకారు పనే లేదు, అసలు అసలు క్యాన్సర్ కాదు, అసలు బాబుకది మళ్ళీ వచ్చే అవకాశం 99% లేదు, అసలు 99% అసలు వచ్చే అవకాశమే లేదు. అదేంటంటే బాబు బాగా స్ట్రెస్ ఫీల్ అయినా భయపడ్డా కానీ కంగారు పడ్డా కానీ పిడ్స్ ఆ వాసన రావడం పిడ్స్ అంట. యాక్చువల్ పిడ్స్ వచ్చి కింద పడి కొట్టుకోవడం అనుకుంటాం, కింద పడిపోయి కొట్టేసుకుంటారు కదా అది అనుకుంటాం, కానీ ఇది అది కాదంట. ఆ వాసన వచ్చినా సరే అది కూడా పిడ్స్ అంటారంట మెడికల్ లాంగ్వేజ్లో, అది పిడ్స్ అండి. యాక్చువల్గా మేము లైఫ్ లాంగ్ వాడాలంట ట్యాబ్లెట్ ఆ పిడ్స్కి. మేము 2015లోనే మానేసాం వాటర్ల బాబుకి, దానివల్ల ఇప్పుడు మళ్ళీ వచ్చి ఉంటుందండి, కంగారు పడే పని లేదు, టెస్ట్లు అన్ని చేద్దాం, అసలు ఏం లేదండి, మీరు అసలు రాదు, వచ్చే ఛాన్సే లేదు. ఇంకా వచ్చేది అయితే 5 ఇయర్స్ బ్యాక్ ఇయర్ రావాలి, రాలేదంటే రాదు, ఇంకా వచ్చే ఛాన్స్ లేదు. సంతోషంగా బాబుకి కూడా చెప్పాడండి, మీరు కంగారు పడొద్దాం, అసలు ఏం కంగారు పడే పనే లేదు, నీకుంద క్యాన్సర్ కాదు, చక్కగా చదువుకో, బాగా ఫుడ్ తీసుకో, హాయిగా నిద్రపో, నీవు సంతోషంగా ఆడుకో, తిరుగు చక్కగా, ఏమి టెన్షన్ పడాల్సిన పనే లేదు, అసలు అసలు క్యాన్సర్ కాదు, నువ్వు హ్యాపీగా ఉండని చెప్పాడండి. నిన్న ఆ ఒక్క మాటతో అండి నాకు అసలు ఉన్నప్పటి వరకు నేను పడ్డ బాధ, ఆ అప్పులు గిప్పులు ఏమైనా పనులు చూసుకుంటాను, నా బిడ్డ బాగుంటే చాలా అనుకుని చాలా సంతోషంగా నేను మా అయ్యగారు అమ్మగారిని కాదు మనసులో చాలా కొంత చెప్పుకున్నాను. దేవునికి గంటసేపు ప్రార్థన చేసుకుని మా హాస్పిటల్లోనే డాక్టర్ గారు చాలా చక్కగా చక్కగా మాట్లాడాడు నాతో బాబుతో అని, గంటసేపు మాట్లాడాడు అసలు ఎయిమ్స్లో అంతసేపు మాట్లాడారు డాక్టర్లు. ఆయన ఎందుకో నాకు అది చాలా టైం ఇచ్చారు, ఇంకా నెక్స్ట్ టైం వచ్చేప్పుడు మొత్తం అన్ని తీసుకోండి, ఇంకా మొత్తం క్లియర్గా చూసి అసలు ఏ ఇబ్బంది లేకుండా ఆ ట్యాబ్లెట్ కూడా 6 మంత్స్ అలా ఆపేద్దాం, ఇబ్బంది ఉండదు, అవసరం ఉండకపోవచ్చు, ప్రస్తుతం స్ట్రెస్ వల్ల వచ్చింది ఆ ట్యాబ్లెట్ కూడా 6 మంత్స్ ఆపి మానేసి ఆపేద్దాము, ఇబ్బంది ఏమి లేదండి, చక్కగా చదివించుకోండి బాబుని, తీసుకెళ్ళిపోండి అన్నాడండి. ఇంత అంత గొప్ప చేసి గొప్ప కార్యం అండి. ఈ వారంలో నాకు నేను పోయిన వారం వరకు నేను పడ్డ బాధల్లో సమస్య అంతా అసలు మానసిక ఆందోళన చెప్పలేకపోతున్నాను నేను. యాక్చువల్గా నేను ఎక్కువ చెప్పాలనుకున్నా కానీ అన్నకి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు కానీ నేను చెప్పలేకపోతున్నాను. అందుకే నేను ఇంకోసారి వచ్చినప్పుడు నా నుంచి పడ్డ సమయాలన్నీ బాధలన్నీ ఇంకోసారి చెప్పుకుంటా, ఆర్నెట్ ప్రేయర్లో చెప్పుకుంటానండి. ఇంత గొప్పగా కార్యం చేసిన దేవుడికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించును గాక.